హలో ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ అంబేద్కర్ శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ బాబా సాహెబ్ అని ప్రసిద్ధి పొందారు ధర్మశాస్త్ర పండితుడు భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయ నాయకుడు స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి స్వాతంత్రోద్యమ దళిత నాయకుడు వృత్తిరీత్యా న్యాయవాది ఇండియన్ బౌద్ధుడు తత్వశాస్త్రవేత్త ఆంథ్రోపాలజిస్ట్ పునరుద్ధరణకర్త బాల్యంలోనే అడుగడుగునా బాధలకు అవమానాలకు గురియ్య బేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నాడు అప్పటి సెంట్రల్ ప్రొవిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అనే ఊరిలో అంటే ఇప్పటి మధ్యప్రదేశ్ లో ఉంది రామ్జీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయి దంపతుల పద్నాలుగవ మరియు చివరి సంతానంగా జన్మించాడు అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం అందుచేత వారు మరాఠీ నేపథ్యం కలవారు వీరు మహార్ కులానికి చెందినవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు వీరి తండ్రి భారత సేవల మోహో సైనిక స్థావరంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు భీమరావు తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు బాల భీమరావు ప్రతిదినం రామాయణ భారత తుకార మూరో పంతుల భజన గీతాలు గానం చేసేవారు ఆ కుటుంబం కేవలం శాకాహారం మాత్రమే సేవించేది మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది వేసవి సెలవుల్లో మామగారున్న గోరేగావ్ కు భీమరావు అన్నా మేనళ్లతో పాటు వెళ్లాడు అనుకున్నట్టు మామ స్టేషన్ కు రాలేకపోయారు స్టేషన్ నుంచి గ్రామానికి వెళ్లటానికి బండిని కుదుర్చుకున్నాడు కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి వీళ్లు మెహర్ కులస్థలని తెలిసింది అందరినీ బండి నుంచి దిగమన్నాడు ఎండాకాలం పిల్లలు ఆ బండివాడి బతిమాలకున్నారు రెండింతలు బాడుగిస్తామన్నారు భీమరావు అన్న తోలేటట్టు బండివాడు నడిచి వచ్చేట్టు మాట్లాడుకున్నారు ఆ కలిదప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావు చేరారు పిల్లలు వీధి కులాయ నీరు తాగుతూ ఉన్న భీమరావును కొట్టి మంచినీరు త్రాక్కుండా గింటివేశారు పేర భీమరావును అవమానాలకు గురి చేశారు రామ్జీ సతారా ప్రాంతం వదిలి పిల్లల చదువు కోసం బొంబాయి చేరాడు భీమరావు ఎల్ఫిన్స్టన్ హై స్కూల్లో చేరి మెట్రికులేషన్ అయ్యాడు సంస్కృతం చదువుకోవాలని ఆశించాడు కానీ కులం వడ్డు వచ్చింది ఇష్టం లేకున్నా పర్షియన్ భాష చదివాడు పదహారవ ఏటనే పెద్దలు అతనికి పెళ్లి చేశారు బరుడ మహారాజు శాయజీరావు గైక్వాడ్ ఇచ్చిన ఇరవై ఐదు రూపాయల విద్యార్థి వేతనంతో పంతొమ్మిది వందల పన్నెండులో బిఏ పరీక్షలో నెగ్గాడు పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు మహారాజుకు తన కోరికను తెలిపాడు విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై పంతొమ్మిది వందల పదమూడులో రాజాగారి ఆర్థిక సహాయం అందుకుని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు పంతొమ్మిది వందల పదిహేనులో ఎంఏ పంతొమ్మిది వందల పదహారులో పిహెచ్డీ డిగ్రీలను సంపాదించాడు ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురించబడింది పంతొమ్మిది వందల పదిహేడులో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశం వచ్చాడు అప్పటికి తన వయస్సు ఇరవై రెండు ఏళ్లు అస్పృశ్యుడు ఒకడు పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది మహారాజా వారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు కానీ ఆఫీసులో నౌకర్లు కాగితాలైన బల్లపై ఎత్తివేసేవారు కొల్లాపూర్ మహారాజు సాహు మహారాజ్ అస్పృశ్యత నివారణకి ఎంతో కృషి చేస్తుండేవాడు మహారాజా సహాయంతో అంబేద్కర్ మోక నాయక్ అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ భారత్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్ లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సి పట్టాలను పొందాడు కానీ ఆఫీస్ జవాన్లు కూడా ఈయనను అస్పృశ్యుడిగానే చూశారు పంతొమ్మిది వందల ఇరవై మహద్ లో దళిత జాతుల మహాసభ జరిగింది మహారాష్ట్ర గుజరాత్ ల నుంచి కొన్ని వేల మంది వచ్చారు మహా చెరువులోని నీటిని త్రాగటానికి వీలు లేకుండా అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండా అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారు ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్ష పత్రిక ప్రారంభించాడు ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు తిలక్ గనక అంటరాని వాడిగా అప్పుడు స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ఉండడు అస్పృశ్యత నివారణే నా ధ్యేయం నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని రాశాడు అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి అంబేద్కర్ ను సాధనంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పేష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతను పాటించటమే అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా కాల్చటం మరో సంచలనం కలిగించింది ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన్ని ఆకర్షించటానికి అప్పుడప్పుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నాడు అంతేకాదు మనుస్మృతిలోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నాడు భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమంలో అంటరాంతర నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజ్ యొక్క ప్రత్యేక లక్షణమని ఎవరి కుల వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు అయితే అంటరాని వారిగా చూడబడుతున్న కులాల వారు తమ ఆత్మ గౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు ఇలా కుల అంటరాని తన సమస్యకు గాంధీ సామాజిక సాంస్కృతిక పరిష్కారం చూపగా అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించాడు అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించాడు పంతొమ్మిది వందల సంస్కరణలు భారతదేశంలో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయటానికి నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ సైమన్ కమిషన్ భారతదేశాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పర్యటించింది ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించటానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచింది ఈ సమావేశాలు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అలాగే పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగాయి ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరవ్వగా రెండవ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున గాంధీ హాజరయ్యారు ఈ సమావేశంలోనే గాంధీకు అంబేద్కర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టుగా అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి గాంధీ బయటకు వచ్చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో రామ్సే మెక్డొనాల్డ్ కంపెనీల అవార్డును ప్రకటించడం జరిగింది దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించబడ్డాయి ఈ ప్రకటన వెలువడే గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయి ఎరవాడ జైల్లో ఉన్నారు ఈ ప్రకటన గురించి తెలుసుకుని గాంధీ నిరాహార దీక్ష చేపట్టారు అంబేద్కర్ పై నైతిక ఒత్తిడి పెరిగింది చివరికి గాంధీకి అంబేద్కర్ కు మధ్య పోనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది దీని తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశాడు అంబేద్కర్ ను కూడా ఇందులో భాగస్వామిని చేశాడు గాంధీ కానీ అంటరాని తన నిర్మూలనలో గాంధీకున్న చిత్తశుద్ది మిగిలిన కాంగ్రెస్ నాయకులకు లేదు దీంతో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్య పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నము చేశారు ఈ సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమం ఆ తర్వాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యం రావడం జరిగాయి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం టిటి కృష్ణమాచారి అప్పట్లో కేంద్ర మంత్రి ఒకసారి రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురులో ఒకరు రాజీనామా చేశారు మరొకరు మరణించారు వేరొకరు అమెరికాలో ఉండిపోయారు ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు అందువల్ల భారత రాజ్యాంగ రచనాభారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయాల్సి వచ్చింది రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు అంబేద్కర్ తన యాభై ఆరవ ఏట సారస్వత బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య పంతొమ్మిది వందల ముప్పై ఐదు లో మరణించింది పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగ్పూర్ లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు గాంధీజీతో అనేక విషయం లో భేదించినా తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయిన దానిని ఎన్నుకుంటానని బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బ తినకుండా చూశాను అన్నాడు హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ పెక్కు గ్రంథాలు రాశాడు ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ ప్రొవెన్షియల్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా ది బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్ ది బుద్ధ అండ్ హిస్ ధర్మ ప్రధానమైనవి ప్రసిద్ధ రచయిత బెవర్లి నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు ప్రశంసించాడు మహా మేధావిగా సంఘ సంస్కర్తగా న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీన కన్ను మూశారు భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా సంఘ సంస్కర్తగా మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమరావు అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వటం అత్యంత అభినందనీయం మహానుభావుల చరిత్రలు ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా తక్కువే హలో ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్